హలండీ, నేను నూర్జహాన్. పందిరి కల్లుకున్న ఈ మొక్క చూసారా, ఇప్పటికే అందరూ గుర్తుపెట్టుంటారు. చాలామందికి తెలియదండి ఈ మొక్క గురించి. ఫ్యాషన్ ఫ్రూట్ చూసారా ఎంత కల్లుకుందో, మొత్తం అటంతా వెళ్ళిపోతుంది. అదిగోండి, ఈరోజు ఫ్యాషన్ ఫ్రూట్ గురించి వివరంగా చెప్తానండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ నాటాను ఒక మొక్క. నాటితే అది అసలు కాయలు కానీ పూత కానీ ఏమి రాకుండా అలా పెరిగిపోయి చనిపోయిందండి. దీనిలో ఇంకొక వెరైటీ ఉంటుంది, పంచపాండవులని ఫ్లవర్స్ పోస్తాయి, వైలెట్ కలర్ ఫ్లవర్స్ పోస్తాయి. అది చాలా పెద్ద చెట్టు, కింద నుంచి పైకి పాకింది, చాలా పూలు పూసేది. కానీ ఇది వెరైటీ అండి, సేమ్ ఆకలాగే ఉంటుంది, ఫ్లవర్ అలాగే ఉంటుంది. పండు చూసారా ఎంతంత పెద్ద కాయలు స్టార్ట్ అయినాయి. నేను చెప్తూ ఉంటాను కదా, ఆకు ఆకుకి కాయలని కాయలు ఇవ్వండి. ప్రతి ఆకుకి కాయ నిలబడిపోయింది. ఈరోజు ఫ్లవర్ లేదు, రోజు ఫ్లవర్స్ ఉంటూనే ఉన్నాయండి. అదిగోండి ప్రతి ఆకుకి కాయ. ఇక్కడ ఫ్లవర్, నిన్నటి ఫ్లవర్ ఇది కాయగా మారిద్దండి. అదిగోండి లోపల నుంచి కాయ మొదలైపోద్దిలా, కాయ ఈ విధంగా స్టార్ట్ అయ్యింది. చూసారా ఆకు ఆకుకి కాయ ఎలా వచ్చేస్తుందో. ఒక కొమ్మను అలా పైకి పంపించేసానండి. అదిగోండి అక్కడ కాయ ఉంది, ఒక కాయ వచ్చింది, అలా వెళ్ళిపోయింది ఆ కొమ్మ. ఇక్కడి నుంచి ప్రతి ఆకుకి ప్రతి కొమ్మకి పూత స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడంతా, ఇదిగోండి ఇక్కడ ఉంది ఫ్లవర్. ఈ ఫ్లవరు వైలెట్ వైట్ మిక్స్ అయ్యి ఫ్లవర్ వస్తుందండి. అదండి కొంచెం సేపు అయితే ఇది విచ్చుకుంటుంది. చూసారా ఎట్లా అల్లుకుందో. ఈ మొక్క నాటి ఎన్ని నెలలు, 4 మంత్స్ అండి. 4 మంత్స్కే కాయలు కాసింది. నేను వేరే వాళ్ళని అడిగితే సీడ్స్ తోటి కూడా 6 నెలలకు 7 నెలలకు కాయలు వస్తాయండి అని చెప్పారు. తర్వాత నాకు 4 నెలలకే కాయ స్టార్ట్ అయిపోయిందండి. నేను జూలైలో నాటాను ఈ మొక్క. ఇదిగోండి ఎక్కడ నాటాను చూపిస్తాను. బ్లాక్ టబ్. ఇంతకుముందు నాకు వేస్తే 2 ఇయర్స్ అయిన కాయలు కాగిపోయేసరికి నేను చూద్దామని ఈ బ్లాక్ టబ్లో వేశానండి. ఈ బ్లాక్ టబ్లో నాటిన తర్వాత జూలైలో తెచ్చి నాటానండి. నేను సంగారెడ్డి నుంచి తెప్పించాను ఈ మొక్క. ఇంతకుముందు మొక్క సరిగా లేదు, అది కాయలు కాయలేదని సంగారెడ్డి నుంచి నేను ప్రత్యేకంగా మామిడి మొక్కలతో పాటు ఇది కూడా తెప్పించాను. నేను జస్ట్ విధానంలో ఎలా కంపోస్ట్ తయారు చేసి నాటుతాను అదే విధంగా నాటిన తర్వాత 4 మంత్స్కే కాయలు వచ్చినాయండి. జూలైలో నాటిన ఈ మొక్క నవంబర్కి కాయలు మొదలైపోయినాయి. నవంబర్లో 1st వీక్లోనే స్టార్ట్ అయిందండి. ఫ్లవర్ చూడగానే నేను చాలా ఆనందం వేసింది. ఎన్ని నెలలకు వస్తుందో, ఎన్ని సంవత్సరాలకు వస్తుందో అనుకున్నాను. కానీ 4 నెలలకే పువ్వు మొదలైపోయింది, కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి నవంబర్లో. చూడండి 100 రూపీస్ బ్లాక్ టబ్లో నాటిన తర్వాత ఎంత గ్రోత్ వచ్చిందంటే అసలు ఫాస్ట్, చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందండి. చిన్న మొక్క, నేను తెచ్చినప్పుడు ఒక మూర మొక్క అంతే. ఇప్పుడు చూడండి అలా పందిరి కల్లుకుపోయిందో, అంత బాగా అసలు నేను ఆ గ్రోత్ చూస్తేనే ఆశ్చర్యపోయానండి. ఇంత ఫాస్ట్గా పెరిగిపోతుంది అనుకున్నాను. ఇక్కడంతా చూడండి, ఈ కొమ్మకంతా ఆకాకి కాయలు వస్తున్నాయి, ఇటు కొమ్మకంతా కాయలు వస్తున్నాయి. ఈ మొక్క ప్రతి ఒక్కళ్ళు తెచ్చి నాటుకోవచ్చండి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటే కాయ మనకి ఐడియా రావట్లేదు అన్నమాట. వీటిలో రకాలు ఉన్నాయి, నేను చెప్పాను కదా పంచపాండవుల మొక్క కూడా ఇదే విధంగా ఉంటుంది. అందుకే నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి నేను ఆ మొక్క తెచ్చి నాటిన తర్వాత అస్సలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా కాయలు కాయలేదు. ఇప్పుడు చూడండి ఇది 4 నెలలకే మొదలైపోయింది. అదిగోండి ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారండి. సర్వరోగ నివారిణి ఈ పండు అంటున్నారు. 4 నెలలకే కాయలు వచ్చేసినాయండి నాకు మొక్క నాటిన తర్వాత. కరెక్ట్గా 4 మంత్స్, నవంబర్కి 4 మంత్స్. అదిగోండి ఇది బీపీ షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది, కళ్ళకి చాలా మంచిదని చెప్తున్నారు. తర్వాత ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయండి ఇవి రెండు. చాలా ఏ విటమిన్ సి విటమిన్ ఉంటే కళ్ళకు చాలా మంచిది, బీపీ షుగర్ను కూడా కంట్రోల్ చేస్తాయి అంట, ఇన్సులిన్ మెరుగుపరుస్తుంది అంట అండి. ఇది యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు.
రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచిద్దంటండి. చూడాలి ఇప్పుడు మనం ఫస్ట్ టైం నేను గార్డెన్ లో నేను ఎప్పటి నుంచో చాలా అనుకుంటున్నాను ఇది పెంచాలి అని. నేను ఈ మొక్క గురించి 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నానండి. కానీ నాటినప్పుడల్లా మొక్కలో కాయలు కాయలేదు. 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కూడా కాయలు కాలేదు. ఒకటేమో అది పంచపాండవుల మొక్క అది అలా అయింది. తర్వాత చూడండి ఇప్పుడు ఆకు పక్కనే ఇంత పెద్ద కాయ వచ్చింది. మళ్ళీ పక్కనే చూడండి ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ లోపల నుంచి కాయ అలా వస్తుందో అదిగోండి. దీంట్లో వైలెట్ కలర్ కూడా ఉంటుందండి. అది కూడా తొందరలోనే మనం మన గార్డెన్లో నాటుదాము. అది కూడా ట్రై చేస్తున్నానండి ఆ మొక్క కోసం. ఈ కలర్లో వైలెట్ కలర్లోనే ఉంటుందన్నారు. అది తీయగా ఉంటుందంటండి. ఆ కాయ తీపిగా ఉంటుంది. ఇదేమో కొంచెం బాగా పులుపు. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది. చక్కెర వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. జామ్ చేసుకుంటున్నారు. రకరకాలుగా దీన్ని వాడుతున్నారండి. ఇప్పుడు చాలామంది బాగా పెంచుతున్నారండి. కుండీల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ మొక్క కరెక్ట్గా మనకి దొరికితే కాయ ఉండేటట్టుగా తీసుకోవటం బెటర్ అండి. ఒక కాయ చెట్టును ఉండేటట్టుగా తీసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అయితే నేను ఈ ఆకే కొంచెం బాగా గ్రోత్ ఎక్కువగా ఉండి బలంగా ఉందండి. మొక్క అయితే చిన్న మొక్క అయినా కూడా చాలా బలంగా ఉంది. అట్లా చూసి నేను తీసుకున్నాను. ఇదిగోండి ప్రతి కొమ్మకి అట్లా పూత వస్తుందో చూసారా. సైడ్ కొమ్మలకంతా పూత వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ సైడ్ కొమ్మలు వచ్చి ఇలా పూత వస్తుంది. బ్లాక్ టబ్లోనే మట్టి కూడా చూశారు కదా తక్కువగానే ఉంది. అయినా కూడా ఇంత బాగా గ్రోత్ వచ్చింది. ఈ విధానంలో నేను చెప్పే కిచెన్ వేస్ట్ ఎండిన పేడ ఇసుక కలిపి మీరు నాటండి. అసలు ఎంత బాగా కాయలు వస్తాయో మీరు ఊహించలేరన్నమాట. ఇవ్వండి ప్రతి ఆకుకి కాయ. ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ సీడ్స్ చూసారా ఎలా ఉన్నాయో. నల్లగా చిన్న చిన్నగా బొప్పాయి విత్తనాల టైప్లో ఉన్నాయండి. అయ్యో అండి అవి ఇప్పుడు ఈ మట్టిలో నాటుదాం. సీడ్స్తో కూడా మనకి మొక్కలు వచ్చిన తర్వాత 8 నెలల్లో కాయలు కాస్తాయని చాలామంది చెప్తున్నారు. నాటిన వాళ్ళందరూ 8 నెలల కల్లా కాయలు వస్తాయి. 1 ఇయర్ లోపే సీడ్స్ తోటి కూడా ఇవి కాయలు వస్తున్నాయి అంటండి. మనం కూడా వేసి చూద్దాము ఎన్ని నెలలకి వస్తాయో. ఇవి కాయలు వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్గా ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కుండీలో వేస్తానండి. కొన్ని సీడ్స్ వేస్తాను, ఇంకా కొన్ని అలా ఉంచేస్తాను. ఇంతకుముందు నేను గివ్అవేలో కూడా ఈ సీడ్స్ అందరికి ఇచ్చానండి. కొంతమందికి వచ్చినంత వరకు ఇచ్చాను ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్. ఇవి కొన్ని గింజలు వేద్దాం ఇక్కడ. అయ్యండి ఈ మొక్కలు వచ్చిన తర్వాత చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత పీకి మళ్ళా వేరే కుండీలో నాటుకోవచ్చు. డబ్బులు ఒక మొక్క తీసి అలా నాటేస్తే చక్కగా పెరుగుతాయండి. చూశారు కదా ఇలా. లైట్గా వాటర్ స్ప్రే చేసి ఓ 3 డేస్ వాటర్ పోయకుండా ఉండాలండి. 3 డేస్ తర్వాత లైట్గా వాటర్ స్ప్రే చేయాలి. ఎప్పుడైనా సీడ్స్ వేసినప్పుడు ఆ రోజు బాగా వాటర్ పోసి తర్వాత 2-3 రోజులు వాటర్ పోయకుండా ఉంటే ఈజీగా తొందరగా మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మొక్క ఈజీగా దొరుకుతుందండి. అందరూ సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు నాటండి. విపరీతంగా కాయలు బాగా వస్తాయి. అదిగోండి వీటిని 6 నెలలు సంవత్సరం కూడా స్టోర్ చేసుకొని మనం జ్యూస్ రూపంలో జామ్ రూపంలో తీసుకోవచ్చంట. అలా పందిరికి వెళ్ళిపోతుంది. పైకి కూడా బాగా పెరుగుతుందండి. ఇది మన తీగజాతిలాగే మన సొర బీర చిక్కుడు ఇలాంటి ఎలా బాగా పెరిగిపోతాయో అలా పెరుగుతుంది. చాలా ఫాస్ట్ గ్రోత్ అండి. చూశారు కదా అందరూ ఒక మొక్క తెచ్చి నాటండి. చక్కగా ప్రతి ఇంట్లో ఉండవలసిన ఫ్రూట్ అండి ఇది. ఈజీగా పెంచుకోగలుగుతాం చాలా ఈజీగా. 4 మంత్స్కి అందరూ 6 నెలల కాయలు వస్తున్నాయండి, 7 నెలలకు వస్తున్నాయని చెప్పారు.
మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది వేశారండి ఈ కాయలు నేను అదే ఏంటా మనకెందుకు రావట్లేదని నేను ఈసారి ఈ సిటీలో కొనలేదండి నేను ఇంతకు ముందు ఒంగోలులో తెచ్చాను ఒంగోలులో తెచ్చిన మొక్క కూడా కాయలు రాలేదు తర్వాత ఇక్కడ ఒక చాట తీసుకొచ్చాను హైదరాబాద్లో దానికి కాయలు కాయలేదు పీకేసేసాను 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఇది సంగారెడ్డి నుంచి తెప్పించానండి ఆ నర్సరీ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు చాలా బాగా గ్రోత్ ఉందండి 4 మంత్స్ కే నాకు కాయ వచ్చేసింది తరువండి చూసారు కదా ఫ్యాషన్ ఫ్రూట్ ని చాలా ఈజీగా పెంచుకునే ఈ మొక్కని ప్రతి ఒక్కళ్ళు నాటండి చక్కగా జ్యూస్ రూపంలో జామ్ రూపంలో పిల్లలకి ఇస్తే చాలా హెల్తీగా ఉంటదండి ఓకేనా థాంక్యూ